దేవునికి స్తోత్రం ఏసు క్రీస్తు నామములో మీకు శుభములు బోనరా మరొకసారి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మీ ఎందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి ఆయనకే స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మీరు కూడా ఈ కార్యక్రమంలో దేవుని మాటలు వినాలని ఆసక్తితో ఉన్నారు కదా తప్పక ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే మన ప్రభు ఈరోజు మన హృదయాలకు అవసరమైన సందేశాన్ని అందించనై ఉన్నాడు శ్రద్ధగా విందాం నేర్చుకుందాం హృదయానికి అనునయించుకుందాం ఆయన సన్నిధిలో ప్రార్థించి అత్యధికమైన దీవెనలను సంపాదించుకుందాం మరి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుతున్నాను వినండి ఉపదేశ సార పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే ఉపదేశ సారము ఏమనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే చూడండి ప్రతిరోజు ఇలాగు దేవుని మాటలను మీకు ఉపదేశిస్తున్నాం మీకు బోధిస్తున్నాం మీకు అందిస్తున్నాం మనం ఈ లోకంలో అనేక ఉపదేశాలను వింటూ ఉన్నాం అయితే ఆ ఉపదేశం యొక్క ఏంటి అని ఎనడన్నా గమనించామా యేసుక్రీస్తు ఉపదేశించినప్పుడు ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో శుద్ధీకరించబడాలి అన్న విషయాన్ని వక్కానిచ్చేవాడు పైపై వేషభాషలు మారటం వల్ల కొన్ని అలవాట్లు పద్ధతులు మార్చుకోవటం వల్ల ఒక వ్యక్తి నిజమైన సంతోష సమాధానాలు కలిగి ఉండడు కానీ అతడు అంతరంగంలో మార్పు పొందినప్పుడు చుట్టున్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అతడు మార్పు పొంది ఉన్నాడు గనుక సమాధానంగా జీవించగలుగుతాడు ఒక వ్యక్తికి హృదయ శుద్ధి అవసరమో అన్నది యేసుక్రీస్తు బోధించినటువంటి బోధ యొక్క సారం కారణం మనమందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పోగొట్టుకున్నాం మన హృదయాలలో మనం చెడిపోయిన వరిగా ఉన్నాం మానవుడు సహజంగానే స్వార్థపరుడిగా ఉండటం జగడాలు ఆడేవాడిగా ఉండటం పాపం కొరకు ప్రాకులాడటం ధన సంపాదన కొరకు లోకాశల కొరకు తన జీవితాన్ని వృధాపరుచుకుంటూ ఉండటం చూస్తూనే ఉన్నాం కదా ఒక వ్యక్తి ఎంత చదువుకున్నా ఒకవేళ ఎంత ధనం సంపాదించినా అతని స్వభావంలో మార్పు వస్తుందంటారా చదువు ఒక మనిషిని మార్చగలిగితే ఈనాడు ఇటువంటి ప్రబోధాలు అవసరం లేదు డబ్బుతో ఒక వ్యక్తి హృదయాన్ని మనం మార్చగలిగితే ఇటువంటి ప్రయాస అవసరమే లేదు కానీ ఒక వ్యక్తి హృదయం మారాలంటే పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించాలి అతని స్థితిని అతడు ఎరగాలి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహించుకోగలిగిన వాడు ఎవడు అని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది మన హృదయం అన్నిటికంటే మోసకరమైనదట అది ఘోరమైన వ్యాధితో ఉన్నది కాబట్టి చూడండి మనం అనేక సార్లు ఇతరుల తప్పులను పట్టుకుంటుంటాం ఇతరులను వేలువెత్తి చూపిస్తుంటాం కానీ మన స్థితిని మనం ఎరగలేని వారిగా ఉంటుంటాం ఎన్నోసార్లు ఇతరులను మనం బాగు చేయాలని సరిచేయాలని ప్రయాసపడుతుంటామే కానీ నన్ను నేను చక్కబెట్టుకోవాలి అన్న ఆశ లేని వారిగానే ఉండిపోతున్నావు నీ హృదయం నువ్వు బాగున్నావులే అని నిన్నే మోసం చేస్తుంది నీ స్థితిని నీవు గ్రహించుకోకుండా నీ హృదయం నిన్నే ఉంది చూడండి ప్రతివాడు తన దృష్టిలో నీతిమంతుడుగానే అనుకుంటుంటాడు ఇంకా కావాలంటే నేను వారికంటే పర్వాలేదు వీరికంటే పర్వాలేదు అంత పెద్ద తాగుబోతును కాదు ఇంత పెద్ద తిట్టుబోతును కాదు అలా ఇలా లేను అనుకుంటూ తాను ఉన్న స్థితిని మెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు అదే మోసపూరితమైన హృదయం ఒకడు యేసుక్రీస్తు మాటలు వింటున్నప్పుడు యేసు ప్రభు మాటల యొక్క సారం ఏంటంటే మన హృదయ స్థితిని మనం ఎరుగినట్లుగా చేయటం ఒకడు అద్దములో తన సహజ ముఖమును చూచుకున్నట్లుగా దేవుని వాక్యపు వెలుగులో మన హృదయాన్ని మనం చూసుకోగలం అందుకే ఒక ఉపదేశమును వినిన తరువాత మనం ఎలాంటి వారి మన సంగతిని మనం గుర్తించగలుగుతాం మనకు అపవిత్రమైన హృదయం ఉన్నది పాపంతో నిండిన హృదయం ఉన్నది నా హృదయము పాపమును పోగు చేసుకుంటున్నది అన్నాడు ఒక భక్తుడు నిజమే మన నాకు మంచి తీసుకునే స్వభావం లేదు కదా ఒకవేళ మంచి తీసుకునే మనసు మనకు ఉంటే ప్రతి ఒక్కరిలో ఉన్న మంచిని మనం తీసుకుంటూ చెడుగును వదులుతూ ఉంటే కొద్ది రోజులు అయితే అప్పటికి మనం ఏమైపోతాం చెప్పండి మంచివాళ్ళపైపోతాం కానీ అంతకంతకీ మానవుడు మంచివాడు అవుతున్నాడా చెడ్డవాడు అవుతున్నాడా మన పెద్దల్ని అడిగి చూడండి మా కాలంలో ఇలాంటి కార్యాలు లేవు బాబు ఇదేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు యవనస్తులు అని అంటున్నారు కదా మేము మా భర్తను గౌరవించేవారిమి ఇదేంటి ఈనాటి స్త్రీలు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇలా ఎదిరిస్తున్నారు ఇలా పోటీ పడుతున్నారు అంటున్నారు కదా ఎన్ని కూనీలు ఎన్ని హత్యలు ఇంత దౌర్జన్యం మా దినాలలో మేము చూడలేదు అని చెప్పే వృద్ధులందరూ ఉన్నారు కదా దినదనానికి ప్రపంచం చెడిపోతూ ఉంది మానవుడు అంతకంతకు చెడిపోతూ ఉన్నాడు చిన్న పిల్లలు కూడా శరీర ఇచ్ఛలకు కామ ఆశలకు ఈ రోజున చోటిస్తున్నారంటే హై స్కూల్ స్టూడెంట్స్ కూడా అపవిత్రతకు చోటిస్తున్నారంటే మానవుడు చెడిపోతున్నాడా లేక బాగుపడుతున్నాడా మనం ఇతరులకు చెడుగును నేర్పిస్తున్నాం మనల్ని చూసి మన బిడ్డలు చెడుగు నేర్చుకుంటున్నారు ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంబము అని చెప్పబడినట్లుగా ఈ లోకంలోనికి వెళ్ళి చెడుగును జురుకుంటూ ఉన్నారు మీరు ఎప్పుడైనా మీ హృదయం చెడిపోయిందని గ్రహించారా మీకు తెలియకుండానే మీ హృదయం పాపాన్ని పోగు చేసుకుంటుంది అని గుర్తించారా ఒక పళ్ళెంలో కొన్ని బంగారపు మొక్కలు కొన్ని తుప్పు పట్టిన ఇనప మొక్కలు వేసి ఒక ఐస్కాంతంతో వాటిని ఆకర్షిస్తే వేటిని ఐస్కాంతం ఆకర్షిస్తుంది ఆ తుప్పు పట్టిన ఇనప మొక్కలనే కదా అవి పనికిరావు ఈ బంగారాన్ని ఆకర్షించు అని నీవు ఎంత చెప్పినా దాని స్వభావం ఆ ఇనుమునే ఆకర్షిస్తుంది అలాగే మన చెడిపోయిన హృదయం ఇతరుల్లో ఉన్న చెడుకును బహు తొందరగా ఆకర్షిస్తూ ఉంది అంతకంతకు మనం చెడిపోతూ ఉన్నాం చూడండి ఈ రోజున పచ్చి బూతులు మాట్లాడే చిన్న బిడ్డల్ని మనం చూస్తున్నాం కదా ఈ రోజున పాపం పిచ్చిపోతూ ఉంది కదా ఎక్కడ చూసినా మానభంగాలు దోపిడీలు దుర్మార్గం తిరుగుబాటు మోసాలు అన్యాయాలు చూస్తున్నాం కదా చదువుకున్నవారు చదువులేనివారు ధనవంతులైనా పేదలైన వారు ఎవరైనా అదే స్వభావాన్ని కలిగిన వారిగా ఉన్నారు కదా ఒక్కసారి ఆలోచించేయండి యేసుక్రీస్తు మాటలు వినేవారు తమ స్థితిని తాము గ్రహించుకోగలుగుతారు ఎందుకంటే దేవుని వాక్యం అర్థం లాంటిది మన హృదయాంతరేంద్రియాలను పరిశీలించేది దేవుని వాక్యం రెండంచులు గల కడ్డం వంటిది అది మన హృదయంలోనికి దూరుతుంది మన తలంపులను ఆలోచనలను వేరుచేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ హృదయంలో ఉన్న ఆలోచనలను నువ్వు వేరు చేసుకున్నట్లుగా నువ్వు గ్రహించుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని పఠించండి దేవుని వాక్యాన్ని ఆలకించండి మన స్థితిని మనకు తెలియజేసే దేవుని వాక్యాన్ని ప్రేమించండి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట మన నిజ స్థితిని మనకు చూపించినట్లుగా ఉన్నది దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఒక వ్యక్తి తన హృదయ స్థితిని తాను ఎరుగుతాడు కనుక దాని నుండి విడుదల పొందాలని పశ్చాత్తాపడతాడు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఒక వ్యక్తి తన హృదయాన్ని సరిచేసుకుంటాడు కాబట్టి ప్రియ సోదరుడు సోదరి ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయము మంచి మనస్సాక్షి దేవుడు మనకు మనస్సాక్షిని ఇచ్చాడు మన మనస్సాక్షి ఎక్కడుందో ఎలా ఉంటుందో తెలియదు కానీ మనకు మనస్సాక్షి ఉందన్న సంగతి మనకు బాగా తెలుసు కదా చాలామంది వారి మనస్సాక్షిని చంపేసుకుంటున్నారు మనస్సాక్షి అంటే మన మనస్సులో ఉన్న మరో వ్యక్తి మనం తప్పు చేస్తున్నప్పుడు గద్దిస్తుంది మనం అన్యాయం చేస్తున్నప్పుడు హెచ్చరిస్తుంది ఒక్కొక్కసారి మనం తప్పు చేస్తున్నప్పుడు ఎవరు చూడకపోయినా ఎవరు ఏమి చెప్పకపోయినా మన అంతరాత్మ ఘోషిస్తూ ఉంటుంది నీవు చేసేది తప్పు నీవు చేసేది అన్యాయము నీవు చేసేది సరికాదు అన్న ఒక స్వరాన్ని నీవు వినగలుగుతున్నావా లేదంటే మీ మనస్సాక్షి నిద్రపోయిందన్నమాట చాలామంది వారి మనస్సాక్షిని నిద్రబుచ్చుతున్నారు అది నిద్రమత్తులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎటువంటి స్పందన లేనివాడిగా ఉంటాడో అలాగే కొందరి మనస్సాక్షి నిద్రావస్థ స్థితిలో ఉన్నది మత్తు పదార్థాలతో తమ హృదయాన్ని నింపుకునేవారు తాగుబోతుగా ఉన్నవాడి మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది మత్తు వదిలినప్పుడు పనిచేస్తే వెంటనే మరలా తాగి నిద్రబుచ్చుతున్నాడు కదా ఈరోజున ఎందరో తమ మనస్సాక్షిని ఈ విధంగాని అణిచివేస్తున్నారు కొందరి మనస్సాక్షి చచ్చిపోయింది అవును నీ మనస్సాక్షి హెచ్చరికలు నీవు లోబడకపోతే నీవు మరల నీ మనస్సాక్షిని అణిచివేస్తూ ఉంటే నీ మనస్సాక్షి ఎంతగా నిన్ను హెచ్చరించినప్పటికీ నీవు ఆ గద్దింపులకు ఆ యొక్క హెచ్చరికలకు నీవు లోబడకపోతే నీ మనస్సాక్షి చచ్చిపోతుంది చాలామంది మనస్సాక్షి చచ్చిపోయింది అపరాధముల చేతను దోషముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు అని దేవుని వాక్యం సన్విస్తూ ఉంది మన కోపం వచ్చినప్పుడు ఇతరులు అంటుంటాం నీకు మనస్సాక్షి లేదా అని ఆలోచించి చూడండి మీ మనస్సాక్షి సరిగా ఉందా మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారా కొందరికి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుందట అంటే ఈ మనస్సాక్షి నీకు దోషారోపణ చేసినప్పుడు అంటే నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరించినప్పుడు దానికి నీవు లోబడకుండా ఉంటే చివరికి నీ మనస్సాక్షి ముద్దుబారిపోతుంది వాత పెట్టినప్పుడు చాలా నొప్పి కలుగుద్దండి మంట పుట్టుద్ది బాధ కలుగుద్ది కానీ ఆ మానిన గాయం మీద మరల మరల వాతలు పెడుతుంటే కొంతకాలానికి అది ముద్దుబారిపోతుంది అలాగే మన మనస్సాక్షి అనేక సార్లు చేసిన హెచ్చరికలు లోబడడం వలన ముద్దుబారిపోయింది వాత వేయబడిన మనస్సాక్షిగా మారిపోయింది ఈరోజు దేవుని వాక్యాన్ని వింటుండగా చచ్చిపోయిన నీ మనస్సాక్షికి జీవం పోయాలని నీ మనస్సాక్షిని సరిచేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు తన మనసులో తన తప్పులను గ్రహించుకోగలుగుతాడు పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు పాపముని గురించి నీతిని గురించి తీర్పును గురించి మనల్ని ఒప్పింపజేస్తాడు ఒకటి దేవుని వాక్యంలో ఉంది అవును పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మన పాపపు స్థితిని మనం గ్రహించుకోగలుగుతాం దేవుని యొక్క నీతిని పవిత్రతను మనం గుర్తించగలుగుతాం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే రేపు దేవుని సింహాసనం ముందు తీర్పుకు నిలబడవలసి ఉందని గుర్తించి పశ్చాత్తాపడగలుగుతాం కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు ప్రార్థించండి పరిశుద్ధాత్ముడు చచ్చిన మీ మనస్సాక్షిని లేవనెత్తటానికి జీవం పోయటానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు ప్రియ సోదరుడు సోదరి మనస్సాక్షి చచ్చిపోయిందా నీవు ఎన్ని తప్పులు చేసినా నీకేమీ అనిపించటం లేదా నువ్వు ఎంతమందిని బాధ పెట్టినా ఎంతమందికి వేదన కలుగు చేసినా నువ్వు హాయిగా చక్కగా నిద్రపోతున్నావు అనుకుంటున్నావా నీవు ఎంత ద్రోహం చేసినా నీవు మంచివాడిగానే చలామణి అవుతున్నాను అని అనుకుంటూ ఉన్నావా అయ్యో నీ మనస్సాక్షి నన్ను గద్దించటం లేదా ఇప్పుడైనా ఒక్కసారి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని పరిశీలించుకో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే మన హృదయంలోని తప్పులను మనం గుర్తించుకోగలుగుతాం నరహచ చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని చూచి ద్రోహి అనువాడు నరహంతకుడు అని ప్రభు చెప్పాడు వ్యభిచరించవద్దు అన్న మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయంలో వ్యభిచారం చేయుచున్నాడు అని ప్రభు చెప్పాడు మన మనస్సాక్షి చురుగ్గా ఉన్నప్పుడు మన ఆలోచనలు మన తలంపులను కూడా సరిచేసుకోగలుగుతాం మన మనస్సాక్షి దోషారోపణ చేసినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతాం ప్రియ సహోదరుడు సహోదరి ఎన్నో దినాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నానంటున్నావు యేసు ప్రభువును నమ్ముకున్నానంటున్నావు పవిత్రమైన హృదయాన్ని సంపాదించుకున్నావా మంచి మనస్సాక్షిని సంపాదించుకున్నావా ఎప్పుడైతే నీవు పవిత్రమైన హృదయం కలిగి మంచి మనస్సాక్షితో దేవుని ఎందు భయభక్తులతో కొనసాగుతావో అప్పుడు నీవు నిష్కపటమైన విశ్వాసం కలిగి చీపిస్తావు పవిత్రమైన హృదయాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు మంచి మనస్సాక్షిని నీవు సంపాదించుకున్నప్పుడు నీవు దేవుని ఎందు నిష్కపటమైన విశ్వాసము కలిగి జీవించగలుగుతాం దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి మనకు విశ్వాసం కావాలి ఆయన ఉన్నవాడను అన్నవాడుగా ఉన్నవాడు ఉన్నాడు అని నమ్ముచున్నావా నా కంటితో చూస్తేనే కానీ నేను నమ్మను అని అనేవారు ఎందరో ఉన్నారు ఈ రోజున మన కంటితో చూడనివి ఎన్నో ఉన్నాయి కానీ వాటిని నమ్ముతున్నాం కదా మనం ఒక సెల్ ఫోన్లో ఒకరితో మాట్లాడుతున్నామంటే ఇక్కడ నుండి అక్కడికి ఆ యొక్క తరంగాలు ఎలా వెళుతున్నావో ఆ శబ్దాలు ఎలా వెళుతున్నావో ఈ మూల నుండి ఆ మూల వరకు మనం సెల్ ఫోన్లో సంభాషణ చేస్తున్నామో అన్నది మీకు నిజంగా అర్థమైందా ఆ శబ్ద తరంగాలను మీరు చూశారా ఇలాగే మన జీవితాల్లో ఎన్నో చూడకపోయినా నమ్ముతున్నాం దేవుని విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి రుజువులు కావాలంటున్నాం అజ్ఞానులమే కదా మీ హృదయం సరళైనప్పుడు మీ మనసంతా అనుమానాలతోటే ఉంటుంది మీ మనస్సాక్షి సరిలేనప్పుడు మీరు ఎవరిని నమ్మలేని వారిగానే ఉంటారు అయితే ఎప్పుడైతే నీ హృదయం క్రీస్తు రక్తంలో కడగబడుతుందో ఎప్పుడైతే నీవు మంచి మనస్సాక్షిని కలిగి ఉంటావో నీ విశ్వాసం సరిగ్గా ఉంటుంది నిష్కపటమైన విశ్వాసం దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి మనం ఈ శరీరాన్ని వదిలినప్పుడు మన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది అని విశ్వసించాలి నీ ఆత్మను నీవు కళ్ళతో చూడలేవు కానీ నీకు ఆత్మ ఉన్నది అని నీవు నమ్మాలి మనం మరణించినప్పుడు మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరుడు కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు వెళ్ళను అని దేవుని వాక్యం సర్వీస్తూ ఉంది నా కాలగతులు దేవుని చేతిలో ఉన్నవి అని నమ్మిన భక్తులు ప్రశాంతంగా బ్రతకగలిగారు ఈరోజున మనం దేవునినే సందేహించే ఉన్నాం కదా దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే ప్రశ్నించేవారిక మిగిలిపోతున్నాం కదా ఎన్నోసార్లు మన జీవితాల్లో దేవుని అందు విశ్వాసం ఉంచక నష్టపోతూ ఉన్నాం దేవుని వాక్యాన్ని వినడం వలన విశ్వాసం కలుగుతుంది ఉపదేశానుసారం ఏమనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే యేసుక్రీస్తు బోధలోని సారం ప్రేమ ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి నీ పొరుగు వారిని నిన్ను మళ్ళీ ప్రేమించు నీ దేవుణ్ణి పూర్ణహృదతో ప్రేమించు మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి ఒకరితో ఒకరు అబద్ధములాడకండి ఒకరికి ఒకరు హాని చేసుకోకండి అని ప్రభు బోధించాడు ఈ రోజున చూడండి మానవులు ఎంతగా హాని చేయవారిగా ఉన్నారు సొంత తోబుట్టువులే ఒకరికొకరు ద్రోహం చేసుకునటం సొంత భార్య భర్తలే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునటం కన్న బిడ్డలే తల్లిదండ్రుల మీద తిరగబడటం ఎన్నో విధాలుగా ఈ దౌర్జన్యంతో ఈ ప్రపంచం నిండిపోయింది కదా కారణం ప్రేమ లేదు మీరు నిజంగా మీ పొరుగువాడిని ప్రేమిస్తే వారికి అపకారం చేయరు మీరు నిజంగా మీ సహోదరుడిని ప్రేమిస్తే కొంచెం ఎక్కువ స్థలం అతను తీసుకుంటే ఆనందిస్తారు మీరు నిజంగా మీ భార్యను ప్రేమిస్తే తన బలహీనతలను క్షమించగలుగుతారు నిజంగా నీవు నీ భర్తను ప్రేమిస్తే హింసించాడని శపించక అతని కొరకు ప్రార్థిస్తావు ఈ యేసు ప్రభువు నేర్పించిన ఇంటి భక్తిని మనం కలిగి ఉంటున్నామా మీ హృదయాలలో ప్రేమ ఉందా ప్రేమ సహిస్తుంది ప్రేమ ఓర్చుకుంటుంది ప్రేమ క్షమిస్తుంది ప్రేమ త్వరగా కోపపడదు ప్రేమ స్వప్రయోజనమును విచారించుకూడదు కృందీలు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయాన్ని చదివి చూడండి ఆ ప్రేమకున్న గుణాలలో ఏదైనా ఒకటైనా మీలో ఉందా అని పరిశీలించుకోనండి దేవుని వాక్యాన్ని వింటుండగా మన హృదయంలో ఉన్న అన్యాయం మోసం ద్వేషం అపవిత్రత మనం తెలుసుకోగలుగుతాం మన స్థితిని మనం గుర్తించి మన మనస్సాక్షి హెచ్చరికలకు లోబడి మన తప్పులు ఒప్పుకొని పశ్చాత్తపడతాం అందుకోసమే ఈ దేవుని వాక్యాన్ని మీకు ఇలా అందిస్తూ ఉన్నాం ప్రతిసారి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మీ మనస్సాక్షి ఉజ్జీవించబడుతుంది చురుగ్గా ఉంటుంది చిన్న తప్పు చేసిన వెంటనే మీ మనస్సాక్షి హెచ్చరిస్తుంది మరెవరో మనల్ని వేలెత్తి ముందే మనస్థితిని మనం గ్రహించుకొని మన మనస్సాక్షిని సరిచేసుకోవడానికి దేవుని వాక్యం ఎంతగానో సహాయం చేస్తూ ఉంది మన పవిత్రమైన హృదయాన్ని కాపాడుకోవడానికి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఆయన ఎందు విశ్వాసం ఉంచటానికి ఆయన ప్రేమతో నింపబడటానికి దేవుని వాక్యం మనకెంతో సహాయం చేస్తూ ఉంది ప్రియ సోదరుడు సోదరి ఈ కార్యక్రమాలు మీరు వీక్షిస్తుండగా ఏదో కాలక్షేపం కొరకునో ఏదో ఒక ఆచార భక్తి కొరకునో అనుకొనక చెప్పబడుతున్న మాటలను మీ హృదయాలకు అనునయించుకొని మీ హృదయాలను పరిశీలించుకుంటే ఉత్తమమైన శ్రేష్ఠమైన భక్తులుగా ప్రభు బిడ్డలుగా సమాధాన సంతోషము కలిగిన వారిగా మనం జీవించగలుగుతాం ఎందుకు నీకు చిక్కులు ఎందుకు నీకు జబ్బులు ఎందుకు నీకు అనేకమైన పోరాటములు ఎందుకు అనేక కోర్టు కేసులు ఎందుకు అనేకమైన అవమానాలు చింతలు బాధలు మీ హృదయం పాడైపోయింది మీ మనస్సాక్షి చచ్చిపోయింది మీరు మీ ఇష్టానుసారంగా లోకానుసారంగా ప్రవర్తిస్తున్నారు కనుక అంతకంతకు అనేకమైన బాధలలో చిక్కులలో పడిపోతూ ఉన్నారు క్షమించలేని మనసు వలన మీ శరీరంలోని ఆరోగ్యం పాడైపోతుంది మీరు బీపీ షుగర్ల వంటి బలహీనతలకు గురైపోతున్నారు అనేక సార్లు అనేక రోగాలకు కారణం మన హృదయంలో ప్రశాంతత లేకపోవటమే చాలామంది సుఖంగా నిద్రపోలేకపోతున్నాను అంటున్నారు కారణం నీ హృదయములు నెమ్మది లేదు పాపం గందరగోళాన్ని సృష్టిస్తుంది భీతిని భయాన్ని అనుమానాన్ని కలుగు చేస్తుంది మీ హృదయంలో ఎప్పుడు భయపడిపోతూ ఉన్నారంటే ఎప్పుడూ ఇతరులను అనుమానిస్తూ ఉన్నారంటే ఎప్పుడు మీకేమైపోతుందో అనే దిగులుతో బాధతో ఉంటున్నారంటే మీ హృదయంలో యేసుక్రీస్తుకు స్థానమివ్వలేదన్నమాట ఈరోజు ప్రభువును మీ హృదయంలోనికి చేర్చుకోనండి మీ అపవిత్రమైన హృదయాన్ని శుద్ధి చేయగలిగిన యేసు ప్రభు కలువురులో చిందించిన తన రక్తదారాలు మీ మీద ప్రోక్షించటానికి మీకు శుద్ధ హృదయమును కలుగజేసి చచ్చని స్థితిలో ఉన్న మీ మనస్సాక్షిని సరిచేసి మంచి మనస్సాక్షిని మీకిచ్చి దేవుని అందు మీరు విశ్వాసము కలిగి ఆయన ప్రేమతో నింపబడి ఆయన సాక్షులుగా బ్రతుకున్నట్లు ఆనందంతో సంతోషముతో ఈ జీవనాన్ని సాగించినట్లు ప్రభు మీకు కృపను అనుగ్రహిస్తాడు యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చండి మీ హృదయ స్థితిని ప్రభు సన్నదిలో చెప్పండి అద్భుతం ఇప్పుడే మీ అంతరంగంలో జరుగుతుంది ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా అపవిత్రమైన హృదయముతో చచ్చిన స్థితిలో ఉన్న మనస్సాక్షితో విశ్వాసము లేని ప్రేమ లేని జీవితాలు జీవిస్తూ ఎండిన ఎడారుల వలె ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో దర్శించుము నాయన మన సాక్షి గద్దింపులను తోసివేసి అంతకంతకు పాపస్థితికి దిగజారిపోయి జీవితాన్ని పాడు చేసుకుని వ్యాధుల పాలై అప్పుల పాలై అవమానాల పాలై వేధిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని సమయంలో ఏసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి మా వ్యసనాలను భరించి నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థతను కలుగు చేస్తున్నావని నమ్ముచున్నాము అట్టి స్వస్థతను అట్టి సమాధానమును ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి నాయన క్షమించలేని మనసు కలిగిన వారిని ఇప్పుడే నీవు దర్శించి తమకు విరోధముగా తప్పులు చేసిన వారిని కూడా క్షమించగలిగేటువంటి ప్రేమను నాయనా ఎన్ని తప్పులు చేసినా మనస్సాక్షి గొచ్చని స్థితిలో నిర్లక్ష్యముగా ఉన్నవారిని రోజున నీవు దర్శించి మంచి మనస్సాక్షిని వారికి దయచేసి క్షణము మనస్సాక్షి హెచ్చరికలకు లోబడి నీ మార్గములో నడవడానికి చేయము విశ్వాసము దయచేయము ఆయన ప్రేమ దయచేయము తండ్రి అప్పుడే ఈ లోకంలో ఉన్నవారికి నీవు ఎంత గొప్ప దేవుడు అని మా బ్రతుకుల ద్వారా చూపించగలుగుతామని గుర్తించటానికి సహాయం ఇచ్చాయి ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించుము నీ గాయపడిన హస్తమును చాపి మా విధేతల వల్ల తెచ్చుకున్న రోగముల నుండి బాధల నుండి శ్రమల నుండి రుణముల నుండి అనేక రకమైన శాపముల నుండి ఇప్పుడే మాకు విడుదల కలుగు చేయబునాయన ఈరోజు నుండి శుద్ధృదేవితో నిన్ను సేవించుటకు మంచి మనస్సాక్షితో నీకు ప్రార్థించటకు విశ్వాస ప్రేమలు కలిగి ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచ నామ తండ్రి

దేవునికి స్తోత్రం యేసు ప్రభు మాటలు మన హృదయాన్ని శుద్ధీకరిస్తాయి మన స్థితిని మనం గ్రహించుకునేటట్టు చేస్తాయి మన మనస్సాక్షి చురుగ్గా ఉంటుంది కాబట్టి పొరపాటుల్లో పడిపోకుండా ఇబ్బందుల్లో పడిపోకుండా ఎప్పటికప్పుడు మన మనస్సాక్షి దోషారోపణ చేసే విషయాలను మనం చక్కబెట్టుకోగలిగితే సంతోషంగా సమాధానంగా ఈ లోకంలో జీవించగలుగుతాం విశ్వాసాభివృద్ధి పొంది క్రీస్తు ప్రేమతో నింపబడి ఈ లోకములో ఆయన సాక్షులుగా ఉండగలుగుతాం మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలని ఆశిస్తే ఇప్పుడే ఒక టెలిఫోన్ చేయండి లేక ఉత్తరం రాయండి ఈమెయిల్ ఎస్ఎంఎస్ ద్వారా మీ ప్రార్థన అవసరాలను తెలియజేయండి ప్రభు సన్నిధిలో మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు ఆసక్తి కలుగుతాం మీరు ప్రార్థించండి అద్భుతాలను చూస్తారు భారభరితమైన పరిచయంలో మీరు కూడా పాలుబగస్తులుగా ఉండకూరితే ప్రభువుని ప్రేరేపిస్తే మీ విరాళములు కానుకలు ఆన్లైన్ ద్వారా లేక డిడిఎంఓస్ ద్వారా మాకు పంపించండి మీరు పంపే ప్రతికానిక నమ్మకంగా ఆయన పరిచయం వాడుతున్నాం అనేక రెట్ల ప్రతిఫలం మీకు రావాలని ప్రభు సందులో మీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాం మీ మనస్సాక్షి పనిచేయటం లేదా మీరు ఏం చేసినా మీ మనస్సాక్షి దోషారోపణ చేయటం లేదా ఒకవేళ మీ మనస్సాక్షి చచ్చరస్ స్థితిలో ఉందేమో ఇదిగో ఈరోజు నీ మనస్సాక్షిని ప్రభు చేస్తున్నాడు ఇక మీదట నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది నీవు నడవలసిన మార్గాన్ని నీకు నేర్పిస్తుంది అవును క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు శుద్ధ హృదయమవుతాం మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉంటాం నా ప్రభు నాకు తోడున్నాడు నా అవసరతలన్నీ తీరుస్తాడు నేను ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆయన రాజ్య వారసుడిగా నిన్ను చేస్తాడు అన్న విశ్వాసం కలిగి ఉంటాం ఈ లోకంలో యేసయ్య ప్రేమను కలిగి మన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థించగలుగుతాం వారిని సహించగలుగుతాం వారిని క్షమించగలుగుతాం వారిని క్రీస్తు ప్రేమతో ప్రేమించగలుగుతాం మరి అట్టి ప్రేమ కలిగిన హృదయాన్ని శుద్ధమైన హృదయాన్ని విశ్వాసపూరితమైన హృదయాన్ని మంచి మనస్సాక్షిని ప్రభు మీకందరికీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు మీరు విశ్వాసంతో ప్రభు నా హృదయంలోనికి రా నన్ను శుద్ధి చేయని మీరు ప్రార్థించగలిగితే అద్భుతమైన అనుభూతిని ఇప్పుడే మీ జీవితంలో పొందగలుగుతారు మీకోసం మేము కూడా ప్రార్థించేయాలంటే ఇప్పుడే ఆ విషయాన్ని తెలియజేయండి మీ పక్షంలో మేము ప్రభు సంధులు ప్రార్థించడానికి మా ప్రార్థన వీరులందరూ సిద్ధంగా ఉన్నారు మీరు పంపే ప్రతి భారాన్ని రాసి నాకు అందిస్తున్నారు మేమందరం కలిసి ప్రభు సంధులు మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం మీరు ప్రార్థించండి స్వస్థత విడుదల రక్షణ ఆశీర్వాదము అభివృద్ధిని మన జీవితాల్లో అనుభవిద్దాం చిత్రమైతే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక